ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. దీని తయారీకి ఇప్పటికే పలు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. కాగా దీన్ని 180 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రణాళిక తయారు చేస్తోంది. రాబోయే 15 రోజుల్లో ఈ పెంచిన ఆక్సిజన్ నిల్వలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికైతే రాష్ట్రంలో రోజు 350 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించుకుంటోంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేదానికంటే బయట నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ఇక దీన్ని కూడా రాబోయే రోజుల్లో 500 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కర్ణాటకలోని బళ్ళారి, ఒడిశాలోని అనుగుల్ నుంచి మన రాష్ట్రానికి ఆక్సిజన్ వస్తోంది. ఇటు తెలంగాణలో పీఎం కేర్ నిధుల నుంచి 50 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. తొలి ప్లాంట్ ను టిమ్స్ లో శనివారం స్టార్ట్ చేశారు. ఇక హైదరాబాద్, భద్రాచలంలలో మూతబడిన ప్లాంట్లను కూడా తెరిచి మరో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయాలని చూస్తోంది. ఇక పీఎం కేర్ నుంచి వచ్చిన 50 ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా 1500 నుంచి 2000 పడకలకు ఆక్సిజన్ అందించవచ్చని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ వివరించారు. రాబోయే 15 రోజుల్లో ఆక్సిజన్ నిల్వలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు.